నేను పరిణీతి వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. ఆపరేషన్ అయిందా? డాక్టర్ ఆపరేషన్ చేయని అంటున్నాడు. హలో సార్, నన్ను గుర్తుపట్టారా? నేను సార్ మీ దయవల్ల ఒక హాస్పిటల్ కి ఓనర్ ని కాస్తా. ఈ హాస్పిటల్లో డాక్టర్ గా జాబ్ చేస్తున్నా. మీ క్వాలిటీ దెబ్బకి బలైపోయిన చాలా మందిలో నేను ఒకడు సార్, గుర్తుపట్లా? అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయబోయేది నేనే సార్, కానీ చేయటల్లా. మానేశా, ఇప్పుడే నిమిషం ముందు నిర్ణయం తీసుకున్నా. మీకు తెలుసుగా సార్, నేను పెద్ద మెటల్ నాయల్ని, చేసే పనిలో క్వాలిటీ ఉంటల్లా. ఆపరేషన్ థియేటర్ లో పొట్టకోసి అందులో చేతులు పెట్టడం, మళ్లీ వేరే పొట్టకోసి అవే చేతులే అందులో పెట్టడం, చీ 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 గలీజ్గా ఉంటుంది సార్. క్వాలిటీ ఉంటల్లా, అందుకే మానేశా. నువ్వు కాకపోతే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తా. 100 మంది డాక్టర్లు ఉన్నారు సిటీలో. డాక్టర్, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. 5 నిమిషాల్లో ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే చాలా కష్టం. పర్వాలేదు సార్, వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నారు. దారిలో ఎటు గ్యారంటీగా చచ్చిపోయింది, అటుకుండా అటు ఇంటికి షిఫ్ట్ చేస్తా. నేను మెడికల్ కౌన్సిల్ లో సెక్రటరీని. నేను తలుచుకున్నానంటే నిన్ను డాక్టర్ గా నా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారు. మెడికల్ షాప్ పెట్టుకుంటా, లైసెన్స్ రద్దు చేస్తావు, వడ్డీ వ్యాపారం పెట్టుకుంటా, దాన్ని నాశనం చేస్తావు, లెదర్ బిజినెస్ పెట్టుకుంటా, ఏం చేస్తావు? ఈ అవకాశాన్ని వదులుకోను రాజా. నీ మీద కక్ష తెచ్చుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తా. టాటా, సే యూ, బై బై. పోనీ, ఎంత డబ్బు కావాలో చెప్పండి. డబ్బిచ్చి ప్రాణాలు కొనుక్కునే కెరమ నీకుందేమో గాని నాకు లేదు. జీవితంలో క్వాలిటీ మరీ ఎక్కువైతే ఇదిగో ఇలా ఆడవలసి వస్తుంది. ఇలాగే ఆడవలసి వస్తుంది. మిస్టర్, దేవుడికి డాక్టర్ కి కోపం తెప్పించకూడదు. దేవుడు కోపం వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాడు, డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గర పంపిస్తాడు. మరో 5 నిమిషాల్లో నువ్వు ఏడవబోయే ఏడుపు వింటానికి అదిగో నా రూమ్ లో వెయిట్ చేస్తుంటా. గుడ్ లక్ ఫర్ మీ, బ్యాడ్ లక్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ ఆఫీసర్ కదా, దాని గురించి మాట్లాడాలి. నాకే సంబంధం? నీకే సంబంధం. 2 నిమిషాలు నాతో మాట్లాడితే 3 నిమిషం పరిగెత్తుకెళ్ళి ఆపరేషన్ చేస్తారు. నేనెందుకు చేస్తాను రాజా? ఆపరేషన్ నేనే చేస్తా. అమ్మా, ఈ అవకాశాన్ని నేను వదులుకోను సార్. సారీ సార్, ఈ విషయం తెలియక నేను ఆపరేషన్ చేయనని చెప్పాను సార్. ఏ విషయం? అంత బాబు చెప్పాడులే సార్ నాకు. సార్, సిస్టర్, ఇదిగో నా ఏటీఎం కార్డు, తీసుకుని డబ్బులు డ్రా చేయి. కింద బిల్లు మొత్తం కట్టాయి. ఇంజక్షన్ ఖర్చు కూడా వీళ్ళకి వీల్లేదు. వెళ్ళు బాబు, బయలుదేరమంటావా? చచ్చిపోయాను సార్. ఏం కాదు నాన్న, షేక్ హ్యాండ్ ఇవ్వు నాన్న. అవయవదానం చేశాను సరే, పాపను బతికించుకుంటాను. పాపే నా ప్రాణం. నువ్వేంట్రా అక్కడ? ఏం చెప్పావాడికి? ఆపరేషన్ చేయనన్నాడు కదా, ఇప్పుడు చేస్తానంటున్నాడు. ఏం చెప్పాడికి? ఏం చెప్పాడికి? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు చేయలేకపోయావు, నేను చేస్తానా కదా. ఇప్పుడు ఆపరేషన్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకు చేస్తాడు ఇంపార్టెంటా? నిజంగా నాకు అర్థం కావట్లేదు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నీకు నేను నచ్చలేదు. నువ్వు నన్ను చేసుకోవాలనుకుంటే నేను నచ్చాలి, నీ కూతురు నన్ను చేసుకోవాలనుకుంటే నీకు నచ్చాల్సిన అవసరం లేదు. సరే, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను నీకు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు చూసినాడు, చదువు ఉంది, ఉద్యోగం ఉంది. నాకు చదువు లేదు, ఉద్యోగం లేదు, కానీ నీ కూతురు కాడంటే ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు, నేను ఒక 4 రోజులు మీ ఇంట్లో ఉంటేనే భరించలేకపోయావు. నీ కూతురు దానికి ఇష్టం లేని వాడితో జీవితాంతం ఒకే ఇంట్లో ఉండాలి, ఒకే మంచం మీద పడుకోవాలి, కాపురం చేయాలి, అర్థమవుతుందా నీకు? నాకు విషయం చెప్పు. నీలా నీ ఫ్యామిలీ 4 రోజులు పోషించమన్నావు, చివరిలో యాక్సిడెంట్ అయ్యింది, ఆపరేషన్ చేయించాలి, చేయించలేకపోయినా ఓడిపోయిన సంతకం పెట్టమన్నావు, పెట్టేశా. నీ కూతురు నీకు ఇచ్చా, నువ్వేం చేసావు? ఆపరేషన్ చేయించగలిగావా? నువ్వు చేసింది ఏంటి? నేను చేయలేకపోయింది ఏంటి? ఇప్పుడు ఇద్దరం గెలిచినట్ట, ఇద్దరం ఓడిపోయినట్ట. తనకి మన ఇద్దరం కావాలి, నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి, నేను ఇచ్చే ఆనందము కావాలి. తను ఎగరాలనుకుంటోంది, ఎగరడానికి రెక్కల్లా నేనున్నాను. నేను కానీ ఎగిరి ఎగిరి అలిసిపోతే వాళ్ళడానికి కాళ్ళలా నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి. అసలు నీతో పాటు మా నాన్న కూడా కావాలి. నన్ను ఉండకపోతే
దాన్ని పెళ్లి చేసుకోవడానికి మూడు మూడు లేచిన చెప్పట్టదు నాకు. నిన్ను కాదు లేచాక దాన్ని అనాలి. ఛీ, ఇదంతా నీకు ఎంత చెప్పిన అర్థం కాదని తెలుసుకోవడం చెప్తాను, నాకైతే అర్థం కావట్లేదు. ఛీ, ఎంత వస్తువు తెచ్చే రాజా. కంగ్రాచులేషన్స్, ఆపరేషన్ బాగా జరిగింది. అమ్మాయి సేఫ్, బెస్ట్ ఆఫ్ లక్. మెడికల్ ఆఫీసర్ గారు, మీరు మీ భార్య లోపలికెళ్ళి చూడొచ్చండి. అమ్మ పండిత, ఏసీ ఆఫ్ చేయమ్మా, చల్లగాలి వస్తుంది. నిన్నొకటి అడగాలి నాన్న. ఇన్నేళ్ల నుంచి నీకు కరెక్ట్ కూతుర్నని ప్రతి క్షణం ప్రూవ్ చేస్తూనే ఉన్నాను నాన్న. పరిణిత, కానీ నువ్వు నాకు కరెక్ట్ నాన్నవని ఒక్కసారి కూడా ఎందుకు ప్రూవ్ చేయలేదు నాన్న? ఆ మాట వినగానే చచ్చిపోవాలనిపించింది. చచ్చిపోయాను. నా కూతురికి ఇష్టం లేని తండ్రిగా, నా కూతురు వాణ్ణి చేసుకుంటే తండ్రిగా నేను ఓడిపోతాను. నా కూతురు గెలుస్తుంది. కూతుర్ని ఓడించి తండ్రిగా గెలవడం కంటే కూతుర్ని గెలిపించిన తండ్రిగా గెలవడమే కరెక్ట్ అనిపించింది. గెలిచాను, కానీ ఇప్పటికీ నాకు ఒక డౌట్ ఉండిపోయింది.